తులిపినటువంటి మగాడు చంద్రబాబు నాయుడు అంత శక్తివంతుణ్ణి నేను కాదు అని స్వయంగా పవన్ కళ్యాణ్ తేల్చాక ఇప్పటిదాకా ఈయన హీరో అనుకున్నారు. అంటే సాధారణంగా మనం ఇదివరకు మేమేమనుకునే వాళ్ళం అంటే మా చిన్నప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు హీరో కొడితే ఎగ్గిరి అవతల పడతారు కదా, కొద్దిగా వెనక్కి కూర్చో అడొచ్చి మీద పడతాడేమో అనుకునేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళం ఏంటంటే తెరానకాల వాళ్ళు ఉంటారు అనుకునేవాళ్ళు. తెరానకాల అంటే చిన్నప్పుడు 4-5 తరగతుల టైంలో సినిమాలకు వెళ్ళినప్పుడు తెరానకాల వాళ్ళు ఉంటారని అయిపోయాక అలా నేను గెలవచ్చని గేట్ మ్యాన్ కూడా అడిగిన రోజులోని అట్లాగా వీళ్ళే హీరోలు ఈయన తొడగొట్టేటటువంటి స్థాయి అని అనుకున్నారు. అదంతా డూప్లే అని అర్థమైంది అక్కడ. ఈయన అలా మాట్లాడడం కూడా ఇప్పుడు వైసీపీకి ప్రెస్ అవుతుంది, అందుకే కుమార్ లాంటి వైసీపీలోకి వెళ్ళి చేరడం, రేపొద్దున ఆయన వెనకాల ఇంకా కూడా వెళ్తారేమో అలా అనుకుంటే కాపు బలం మళ్ళీ అటు వెళ్ళిపోద్దా? బేసిక్గా ఒకటే, రేపొద్దున కాపులు రేపటి లిస్టు తర్వాత ఇప్పటికైతే ఒక 50% తేడా వచ్చింది. రేపటి లిస్టులో గనక బలంగా అంటే పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఇస్తే 18కి 18 నో ప్రాబ్లం. ఎందుకంటే పార్లమెంట్ అయితే మొత్తం వాళ్ళకి ఇచ్చేసినట్టే 2/3, అసలు పార్టీ వాడు ఎవడలేడు అక్కడ. ఒక్క నాగబాబు అనకాపల్లి అంటున్నారు, అది కూడా ఏదో మళ్ళీ ఇల్లు ఖాళీ చేశారు ఏదో చెప్తున్నారు అక్కడ. కాబట్టి అది అసలు పార్లమెంట్ సీట్లు మనం వదిలేసాం. అసెంబ్లీ సీట్లు కూడా కనుక బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 5-6 ఇచ్చారనుకోండి, అప్పుడు అసలు ఈ దఫా ఆ పోలరైజేషన్ అంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనే సంగతి దైవాధీనం, ఒక రకంగా మర్చిపోవాలా అంతే, దైవాధీనం అంతే, ఏదైనా జరగచ్చు. రైట్, చూద్దాం.